మిత్రులారా, ఈరోజు నేను మీకు హుజూర్నగర్ నియోజకవర్గ రాజకీయం గురించి, ఆ ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి దాని గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయడంతో హుజూర్నగర్లో ఇక బై ఎలక్షన్ నెక్స్ట్ 6 మంత్స్లో చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనము చూసుకుంటే టీఆర్ఎస్ నుండి వాళ్ళు వారి అభ్యర్థి సయ్యద్ రెడ్డి గారు ఒక వాదన లేపుతున్నారు, ఏమని అంటే లోకల్ అని. సయ్యద్ రెడ్డి గారు ముఖ్యంగా గుంటూరు జిల్లా మాచవరం మండలం భీమవరం గ్రామానికి చెందినవారు, అంటే వారి నాన్న ఎట్లయితే లోకేష్ హైదరాబాద్లో పుట్టినా కానీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారిది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర అని మనం ఎట్లా అనుకుంటామో అట్లా సయ్యద్ రెడ్డి గారు కూడా గుంటూరు జిల్లా మాచవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన వాళ్ళు. మరి వారు లోకల్ అని అది విచిత్రం అనిపిస్తున్నది, లోకల్ అనే ఒక వాదన తీసుకురావడం అనేది హుజూర్నగర్ నియోజకవర్గంలో. ఇంకొకటి, రెండవది, సయ్యద్ రెడ్డి గారు కెనడాలో ఉండి ఇండియాకి వెళ్ళిపోయినారు, మంచిదే, ఎన్ఆర్ఐలు వెళ్ళిపోతే మంచిదే. ఎవరైనా కానీ చాలామంది ఎన్ఆర్ఐలు బ్యాక్ వెళ్ళిపోయి దేశంలో రాజకీయాలలో ఉన్నారు, చాలా మంచిది. కాకపోతే మనం సయ్యద్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే, సూర్యాపేటలో మీకు తెలుసు భూకుంభకోణం, సూర్యాపేటలో కలెక్టరేట్ భూకుంభకోణం గురించి మీకు తెలిసి ఉంటుంది. అది ఎట్లా అనంటే వీళ్ళు ముందల్నే అక్కడ కలెక్టరేట్ వస్తుంది అన్న ఆలోచనతో జగదీశ్వర్ రెడ్డి గారితో కుమ్మక్క అయ్యి, జగదీశ్వర్ రెడ్డి గారికి బినామీ కాదు సయ్యద్ రెడ్డి గారు పార్ట్నర్, జగదీశ్వర్ రెడ్డి గారితో కుమ్మక్క అయ్యి అక్కడ ఒక 176 ఎకరాల దాకా వీరు ముందల్నే కొనుక్కొని దాని మధ్యలో ఆ 176 ఎకరాల మధ్యలో కలెక్టరేట్ ఏర్పాటు చేయించుకొని ఆ మిగతా భూములు అంటే ఒక 22 ఎకరాలు కలెక్టరేట్కి ఇచ్చి మిగతా ఏదైతే 154 ఎకరాలు ఉందో దాని రేట్ పెరిగిపోతుంది మీకు అందరికి తెలుసు. సో అట్లా వచ్చిన డబ్బులతో కోట్లు కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే ఎన్ఆర్ఐస్ వచ్చేవాళ్ళు దేశం మీద ప్రేమతో వచ్చి దేశానికి సేవ చేద్దాం అనుకుంటే మంచిదే, కానీ ఇట్లా కుంభకోణాలు చేసి ఇక వీళ్ళు ఏం సేవ చేస్తారో నాకు అర్థం కాదు. ఇంకొకటి, అంటే ఇది చిన్న విషయమే కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరైనా బ్యాక్ వెళ్ళిపోదామంటే వాళ్ళు అమెరికాకు వస్తే అమెరికా పౌరసత్వం తీసుకోరు, ఇక్కడనే పర్మనెంట్ రెసిడెంట్గా గ్రీన్ కార్డ్తోనే ఉంటారు. సయ్యద్ రెడ్డి గారు కెనడియన్ సిటిజన్ అయ్యి అక్కడ 2014-15 దాకా కెనడియన్ సిటిజన్గానే ఉన్నారు. కేవలం జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత వారి సూచనల మేరకే కెనడా పౌరసత్వం వదులుకొని మళ్ళీ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. అంటే సో వీళ్ళు అంటే ఈ దేశానికి వీళ్ళ వల్ల అంటే ఇటువంటి వాళ్ళ వల్ల స్కాములు చేసి అక్కడ మాలోళ్ళ దగ్గర చాలామంది పూర్ పీపుల్ పేదవాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం తెలుసు, కలెక్టరే అది భూములు ఇక్కడ అంటే ముందల వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక సోలార్ ప్లాంట్ పెడతామనేసి చెప్పి కొనుక్కున్నారు. పాపం వాళ్ళందరినీ బెదిరించి పేదవర్గాలకు చెందిన వాళ్ళ దగ్గర భూములు కొనుక్కొని అవి కోట్ల కోట్లకి అమ్ముకుంటున్నారు ఇటువంటి స్కామ్స్టర్స్. ఏమని అంటే జనాలు మంచిగా మాట్లాడుతున్నారు, ఊర్లలో తిరుగుతున్నారు, అంటే వాళ్ళకి ఏం పని ఉంటుంది, దేశం మీద ఆలోచన ఉండి ఏదన్నా దేశం మీద ఆలోచన ఉండి పెద్ద పదవులలో ఉంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మరి పెద్ద పదవిలో ఉన్నారు, వీరి లెక్క రోజు ఎవ్రీడే తిరగలేరు. ఎమ్మెల్యే అని అంటే పోలీస్ స్టేషన్లో పడ్డోళ్ళని బయటికి తీసుకురావటము ఇది కాదు ఎమ్మెల్యే చేయాల్సిన పని. ఎమ్మెల్యే సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే మండలాధ్యక్షులు కాదు, ఎమ్మెల్యే శాసనాలు చేయాలి ప్రజల బాగు కోసము. ఎటువంటి శాసనాలు అయితే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అటువంటి శాసనాలు చేసేది ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే ఇంట్లకి పేరంటాలకు వచ్చి సావులకు వచ్చి పోలీస్ స్టేషన్లో జనాలు ఇప్పించేటోళ్ళు ఎమ్మెల్యే కాదు, మంచి శాసనాలు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు. సో ప్రజలందరూ మీరు ఆలోచించండి, ఎవరైనా కానీ వారి చరిత్ర బాగుండాలి, వారి చరిత్ర బాగుండి ఎక్స్పెక్టేషన్ కూడా పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి అనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.